మీ మధ్యలో మరోసారి వాక్యాన్ని బోధించే వాక్యాన్ని కలగజేస్తున్నందుకు, స్త్రీల సావాసంలో మరోసారి వాడుకుంటున్నందుకు, సేవలో నన్ను వాడుకుంటున్నందుకు గొప్ప వందనాలు చెల్లించుకుంటూ వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఏసయ్య పరిశుద్ధుడా, నజరేయుడైన ఏసయ్య, నీ వైపు చూసి సర్వాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు ప్రభువా, నీ వాక్యానుసారంగా మాట్లాడే మాటలు నాలో కలుగ చేస్తున్నందుకు వందనాలు. స్త్రీల మధ్యన నన్ను వాడుకోబోతున్నందుకు వందనాలు. ప్రతి స్త్రీని దీవించి ఆశ్వదించుకొని ప్రభువా, నీ వాక్యానుసారంగా మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరిలో ఉన్నందుకు వందనాలు. బైబిల్ పరంగా మాట్లాడే మాటలు ప్రభు ఇంకా మమ్మల్ని హెచ్చించి గణపరిచి నీ వాక్యంలో మమ్మల్ని ఇంకా ఎదుగుదల మొత్తమని ప్రార్థించి వేడుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా, ఏ అవసరతలతోని, ఏ అనారోగ్యంతోని, ఏ ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళందరినీ ప్రభువా ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి, వాళ్ళలో ఉన్న అనారోగ్యాలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరికాట్లు కానీ ఏ ఉన్నా తీసేయమని ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యాన్ని నీరుగట్టి పలింపచేసి ప్రభా, నేను కాదు మాట్లాడేది, నువ్వే నాతో మాట్లాడిస్తున్న గొప్ప దేవుడు ప్రభా, నీ మర్మాలు నేను మాట్లాడుతుండగా మాకు బయలుపరుస్తున్న దేవుడు ప్రభా, మాకు జ్ఞానాన్ని కలిగ చేయమని ప్రార్థించి వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన దీవించి ఆశ్రదించింది గాక. ఆమేన్. ఈరోజు ఎంచుకున్న అంశం, నీకు నష్టం కలిగించే నాలుగు విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. సామెతలు 22:16 మనం చదివినట్లు, లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము, చేయువానికి ధనవంతులకు ఇచ్చేవానికి నష్టమే కలుగును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ధనవంతులకు ఇచ్చేవానికి నష్టమే కలుగును. అంటే ధనవంతులు ఉన్నారు కానీ దరిద్రులు కూడా ఉన్నారు. కానీ మా దేవుడు అక్కడ ఏం మాట్లాడుతుంది, జీవితంలో మనం ఎన్నైనా పోగొట్టుకుంటాం కానీ దరిద్రుల దగ్గరికి వెళ్ళి మనము దరిద్రులుగా ఉన్నప్పుడు ధనవంతులం వెళ్ళి మనం కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం, ఏమని నాకు ఇది కావాలి అని మనం అడుగుతూ ఉంటాం. కానీ మనం ప్రార్థన పరంగా దేవుని దగ్గర మనము పూజాడి ప్రార్థించాలి. అక్కడ దేవుడు ఏమన్నాడు, నీవు చేసిన ప్రార్థనలు లాభపడునని మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ మనం దేవుని ప్రియులుగా మనం ఉంటున్నామా, దేవుడితో మనం సామస్యంగా మనం ఉంటున్నామా, దేవునికి విరోధంగా నీవు ఏ పని చేసినా కూడా అది వ్యర్థమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం కొన్ని కొన్నిసార్లు మన కార్యాలు కానీ, మన పనులు కానీ, మన ఇబ్బందులు కానీ, మనం ఏదైనా చేసినప్పుడు మన పనులు కొన్ని చెడుగా ఉంటాయి. కానీ మనం ధనవంతులుగానే ఉంటాం, కానీ దరిద్రుల దగ్గరికి వెళ్ళి మన ధనవంతులమే వాళ్ళ దగ్గర అడుగుతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఎందుకంటే నాకు ధనం ఉన్నా కూడా మనకు తెలుసు, కానీ దరిద్రుల దగ్గరికి ఎందుకు వెళ్తామో, నా దగ్గర లేదని చెప్పుకొని వెళ్తాం. కానీ అక్కడ ఏమంటున్నాడు, నీ పనిని బట్టి. కానీ దరిద్రులుగా విరోధంగా, దేవునికి విరోధంగా ఏది చేసినా కూడా అది వర్తిల్లదు. కానీ అక్కడ వాక్యం మనకి ఏమని చెప్తుంది, మీరు చేసిన పనులన్నీ వ్యర్థము, కానీ వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది బైబిల్లో ఏమని, నువ్వు చేసిన ఎడల అది నీకు మంచిది కాదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నిర్గమకాండము 1:13 13:14 మనం చూసినట్లయితే, చేయించుకుంటారు. మనం ఎంత పని చేసినా కూడా చేయించుకుంటారు. కానీ చేయించుకున్న అంతవరకు మనము మన ప్రాణాలు విసిగిపోయేంత వరకు, మన ప్రాణం విసిగిపోతుంది కానీ పని చేయలేను, నేను విసిగిపోతున్నా, ఇంకెంతవరకు చేయాలి అని మనం అలసిపోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు. అట్లాంటప్పుడు ఏం చేస్తాం, మనము కఠినంగా ఉన్నాము పని చేయించుకోవడానికి. మనం కొన్నిసార్లు మనము పని ఇప్పుడు పని వాళ్ళం పెట్టుకున్నాము, లేకుంటే మనమే పని చేస్తున్నాము, లేకుంటే మనం పనికి వెళ్ళినప్పుడు మనకు స్తోమతకు మనము చాతగానప్పుడు మనం పనిచేస్తూ ఉంటాం. కానీ నాతోని కావట్లేదు ఈ పని, నాకు చేత కావట్లేదు, నేను భారంగా ఉన్నాను, ఇంకెంత అని మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ అక్కడ ఏమేమి మనం విసిగిపోయినా కూడా ఇంకా మనం పని చేయించుకుంటూనే ఉన్నారు. అక్కడ ఏమంటున్నాడు, మనము దరిద్రులుగా ఉన్నంత వరకు ఉన్న వారికి మనం చూసినట్లయితే మనం
దోచుకోవడానికి కట్టినంగా మనం పని చేయించుకుంటారని అక్కడ చెప్తున్నాడు. కానీ అక్కడ ఇశ్రాయేలు దరిద్రులుగా ఉన్నారని తెలిసి కూడా దోచుకుంటున్నారు. ఎలా? ఇశ్రాయేల్ వారు మా దగ్గర ఏమీ లేదు, మేము దరిద్రంగా ఉన్నామని చెప్పినా కూడా కఠినంగా మనం దోచుకుంటూ ఉన్నారు. కానీ ఐగుప్తులు ఎర్ర సముద్రంలో వారిని రథములతోని సైన్యములతోని గుర్రాలతోని వాళ్ళు ఏం చేసిండ్రు, ఉన్నారా లేకుంటే మీ దరిద్రం మీ ధనవంతులం అని తెలిసి కూడా దరిద్రంలో చెప్పుకున్నారు కదా. కానీ దేవుడు ఏం చేసిండు, ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు వాళ్ళని బయటికి పంపించిండా లేకుంటే మునిగిపోయిండా? అక్కడ దేవుడు ఏమిండు, మునిగిపోయిందని చెప్తున్నాడు. కానీ మీరు అలా చెప్పుకోవడం వల్ల మీరేమైపోయారు, సముద్రంలో ఎర్ర సముద్రంలో మీరు అందరూ మునిగిపోయారు. మీరు రథాలు గుర్రాలు సైనికులు అందరూ అక్కడ మునిగిపోయారని చెప్తున్నాడు. కానీ కఠినంగా మనము చెప్పినప్పుడు ఎట్లుంటుందంటే దేవుడి నిర్ణయాలు కొన్ని కఠినంగా ఉంటాయి. మనం అనుకుంటాము ఇప్పుడు ఏమైందిలే, ఇప్పుడు నడిచిపోతుంది కదా, మనం చేసిన పనుల వల్ల మనకి ఏమిటి ఇబ్బంది, మనం కొరిగేది ఏం లేదు కదా అనుకుంటాం. కానీ మనకు ఆ సమయం వచ్చినప్పుడు మనము చేయలేని స్తోమత మనలో ఉన్నప్పుడు, మనం దరిద్రంగా ఉన్నప్పుడు, నేను దరిద్రంగా ఉన్నామని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ అన్నీ ఉన్నవాడని దరిద్రుడిని అంటాం. కానీ దరిద్రుడు అనేది మనం అనుకోవద్దు. ధనవంతులుగా ఉన్నప్పుడు నేను ధనవంతుడిని, నా దగ్గర ఎంతో కొంత ఉందని మనం అనుకోవాలి తప్ప దరిద్రులుగా అనుకోవద్దని దేవుడు అక్కడ చెప్తున్నాడు. కానీ గ్రామాలు కూడా ఎడారిలా మారిపోయాయి. కానీ అక్కడ గ్రామాలు ఏమైపోయినాయి, అక్కడ ఉండేవి ఎడారిగా మారిపోయాయి. ఎడారిగా మారిపోవడానికి కారణం ఏంటి, దేవుడి వారికి హతం చేయాలని చూశాడు. ఎందుకు, మీరు ధనవంతులే కానీ దరిద్రులని చెప్పుకున్నారు కదా, మీ గ్రామాలు మీ పట్టణాలన్నీ అక్కడ ఎడారిగా మారిపోయాయి. కానీ మీకు అక్కడ హతం జరిగిందని హతం చేసినట్టు దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. కానీ మనం కొన్నిసార్లు మనం దరిద్రం నుండి లాభం పొందాలని చాలా ఆతృత పడుతూ ఉంటాం. కానీ దరిద్రులుగా ఉన్నప్పుడు మనం ధనవంతులుగా తొందరగా కావాలి ఆశ ఉంటుంది మనిషి, ప్రతి మనిషికి. మనం పనిచేస్తున్నప్పుడు నేను నా దగ్గర కొంచెమే ఉంది ధనం, కానీ వాళ్ళని చూసి నేను ఇంకా ధనవంతుడు కావాలి అంటే నా దగ్గర డబ్బు కొంచెమే ఉంది కానీ నేను ఎట్లా ధనవంతులు కావాలి, కానీ నా దగ్గర లేదు స్తోమత లేదు అయినా కూడా నేను ధనవంతులుగా కావాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఆశకి హత్తుకి దేవుడు ఏం చేశాడు, మన దగ్గర ఉన్నదంతా సైన్యం కానీ ఏదైనా గ్రామాలు కానీ అన్నీ మునిగిపోయి ఎడారిగా మారిపోయాయి. కానీ మనం అలా ఉండడానికి ఇష్టపడతామా? కానీ మన దేవుడు బిడ్డలు ఎలా ఉండాలి, మనకి ఇచ్చినా కూడా మనకి ఎంత ఉంటుందో దాన్ని బట్టే మనం ఉండాలి. దేవుడు అక్కడ అదే మాట్లాడుతున్నారు. మనము రెండో విషయంలో మనం చూసినట్లయితే మలాకి 3:11 మనం చూసినట్లయితే దేవుడు మనము దశమ భాగం ఇస్తాం. కానీ మనం కానుక ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి, దశమ భాగం అనేది మనం ఇచ్చేవాళ్ళగా మనకు దేవుడికి మనం ఎంత ఇవ్వాలనేది ఆలోచిస్తూ ఉంటాం. ఈ ఇప్పుడు ఇచ్చిన మన దగ్గర ఉన్నది లేదు మనం వేయడానికి చాలా ఆలోచిస్తూ ఉంటాం దశమ భాగం వేయడానికి. కానీ మనము కొన్ని కొన్ని అవసరతలను బట్టి మన కొన్ని మన విషయాలను బట్టి మనం ఖర్చు పెడతాం, కానీ అవి మనం లెక్క చేయం. కానీ ఇక్కడ దశమ భాగం కాడికి వచ్చేసరికి మన చెయ్యమైపోతుంది. మనం కొన్నిసార్లు వెనక్కి తీసుకుంటాం, అంటే ఇప్పుడు ఇంత నేను ఇంత వేస్తున్నా కదా దశమ భాగం, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను భాగం అయితే వేస్తున్నాను కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు, నీ దశమ భాగం ఎలా ఉండాలి, దశమ భాగము ఆలయానికి ఇవ్వాలని మనం బైబిల్లో గ్రంథంలోనే దేవుడు చెప్తున్నాడు. ఏమని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, కానీ వేయొద్దని చెప్తున్నాడా? అని మీరు దశమ భాగం వేసే వాళ్ళలాగానే ఉండాలి. కానీ మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటాము, ఒక మన 10,000 వచ్చినాయి అనుకో, మనం దాంట్లో 2,000 1,000 రూపాయలు 500 వేస్తాము. కానీ అంటే మన స్తోమత తగ్గట్టుగానే మనం వేస్తాం. కానీ కొంతమంది ఏం చేస్తారు, దేవుడికి వేస్తే నాకు ఇంకా ఎక్కువ వస్తుందేమో, నా కుటుంబం ఆశీర్వాదపడుతుందేమో, లేకుంటే నా సంపద పెరుగుతుందేమో అనుకుంటాం. కానీ ఆలయంలో వేసేదాన్ని మనము ఏది వెనకాడదు. దేవుడు అక్కడ ఏమంటున్నాడు, నాకు మీరు ఇచ్చే
దశమ భాగము ఎలా ఉండాలి నా ఆలయంలో మీరు ఏసేవారిగానే ఉండాలి మీరు ఏసినప్పుడు నేను ఆశీర్వదిస్తాను అని అక్కడ దేవుడు మాట్లాడుతాడు అలాగే సామెతలు 26:28 వచనంలో మనం చూసినట్లయితే ఇచ్చికపు మాటలంటే పొగిడే మాటలు ఇచ్చికపు మాటలంటే పొగిడే మాటలు అంటే మనము చాలా మందిని పొగుడుతూ ఉంటాం అంటే ఎలా పొగుడుతాం అంటే మన వర్షాలను బట్టి మనం ఎలా అయితే వాళ్ళను మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడితే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ మాటను బట్టి మన పొగుడుతలను బట్టి వాళ్ళు ఎలా ఉంటారు ఇచ్చికపు మాటలు అంటే పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు చాలా మంది కానీ ఇతరులను వ్యతిరేకించడం వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళ ఇతరులను మభ్యపెట్టి మాయ చేసిన మాటలలో మనల్ని కొన్ని అవమాన మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ అక్కడ మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నాడు ఆ మాటలకి ఎందుకంటే మనము పొగిడే వాళ్ళతో మనము పొగిడించుకోవడము అది దేవుడికి ఇష్టమైన మాట కాదని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కానీ మనం మాట్లాడినప్పుడు లాభం కలుగుతుందని మనం అనుకుంటాం అంటే మనము పొగిడేటప్పుడు నాకేదన్నా వస్తుందేమో అంటే వీళ్ళ వల్ల నేను పోగొడితే నాకు కొన్ని ఏమైనా దొరుకుతాయేమో లేకుంటే అవకాశాలు వస్తాయేమో లేకుండా మాకు ఏదన్నా ఇస్తారేమో ఆశతోనే కొన్ని ఇచ్చుక అంటే కొన్ని పొగిడే మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ మాట్లాడినప్పుడు ఆ మాటల వరకే మనం ఉంటాం కానీ మాట్లాడిన మాట మన ప్రతిదీ దేవుడి పైన చూస్తాడు ఏమని నువ్వు మాట్లాడేది అది కరెక్ట్ కాదని దేవుడు అక్కడ మాట్లాడదు కానీ పొగిడితే వాటి వల్ల లాభం మనకి ఏమీ కలగదని దేవుడు అక్కడ చెప్తున్నాడు కానీ నీవు మరి నువ్వు సుఖిస్తావని నువ్వు లాభం పొందుతావని కాదు అక్కడ ఏమని నువ్వు ఆ మాటలు వ్యర్థంగా మాట్లాడుతున్నావు నువ్వు పొగిడే మాటల్ని ఖండించకుండా ఉండాలి కానీ ఖండించకుండా నువ్వు ఉంటున్నావా ఖండించాలి ఎలా ఇప్పుడు నాకు అవసరం ఉన్న వరకే నువ్వు మాట్లాడాలి కానీ అవసరం లేని విషయాలు నువ్వు మాట్లాడద్దు కదా కానీ దేవుడికి ఏమన్నాడు నాకు అసహ్యమైన మాటలు మాట్లాడుతూ నాకు అవి ఇష్టం లేదు అని మాట్లాడాను కానీ మనం ఏం చేస్తాము చాలా మట్టుకి అవసరం లేని విషయాలనే జోక్యం చేస్తుంటాం అంటే మనకు ఆడవాళ్ళకు వెన్నెతో పెట్టిన విద్య అంటాం వాస్తవం కానీ మనం ఏ టైంలో ఏ అవకాశం బట్టి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి మన ఇళ్ళలో మన భర్తలు అంటారు ఆడవాళ్ళ మాటలకి అర్థాలు ఎలా ఉంటాయి మీరు మాట్లాడితే ఇప్పుడు ఎలా ఉంటాయి ఇప్పుడు ఎలా ఉంటాయి అంటారు కానీ అక్కడ దేవుడు ఇచ్చిన మాటలు బైబిల్లో అదే రాశాడు కానీ మీరు ఎలాంటి మాటలు మాట్లాడకండి అవి వ్యర్థమైనవి నాకు ఇష్టం లేదు అని అక్కడ మాట్లాడుతున్నాను కానీ మీరు పొగిడే వాళ్ళతో మీరు ఎక్కువ సాన్నిధ్యం చేయద్దంటున్నాడు దేవుడు ఎందుకని మీరు పొగిడే వాళ్ళు పొగిడే దాంట్లో చాలా రకాలు ఉంటాయి అంటే నేను పడివేయాలని పొగిడే వాళ్ళు ఉంటారు లేకుంటే నేను బాగు చేయాలని పొగిడే వాళ్ళు ఉంటారు లేకుంటే నిన్ను ఏదన్నా నీ కుటుంబాన్ని బట్టి లేకుంటే నీ కుటుంబంలో ఉన్న సమస్యలు లేకుంటే ఏదో ఒకటి ఏదో ఒక సందర్భంగా అలా మాట్లాడే వాళ్ళతో నువ్వు ఎక్కువ సాన్నిధ్యం చేయద్దని దేవుడు అక్కడ మాట్లాడుతుంది కానీ సాన్నిధ్యం చేస్తే మనం ఏం పోగొట్టుకుంటామో దేవుడి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు మనము పోగొట్టుకుంటాము అది పోగొట్టుకుండా మనం ఉండాలంటే ఏం చేయాలి దేవుడు బైబిల్లో మనకి ప్రతి మాట సామెతల్లో మన జీవితాలకే ఇచ్చాడు ఏమన్నాడు మీరు ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడకండి మీ పిల్లల గురించి మాట్లాడండి మీ గురించి మాట్లాడండి అని మాట్లాడండి కానీ మనం ఎంతసేపు మనం ఇతరుల గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ ఆలోచన ఇప్పుడు మన స్త్రీలుగా మనం ఎదుగుతున్నామనంటే వ్యర్థమైన మాటలు మనము తీసివేసుకోవాలి దేవుడు అక్కడ అదే మనకు తెలియజేస్తున్నాడు కానీ మనం ఏం చేస్తాం ఒక్కొక్కసారి దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటాం కానీ ఇక్కడ దేవుడు దానియేలు 6:8 కూడా మనకు దానియేలు 6:8 8:22
ఎనిమిదో వచనము ఇరవై రెండో వచనం. ఇక్కడ దేవుడు మనకు వచనంలో చూపిస్తున్నాడు ఏమని, ఆ ప్రధాన రాజు దగ్గరికి పోయి ఏమన్నాడు, ప్రధాన రాజు దగ్గరికి వెళ్ళి ఇచ్చుకపు మాటలు మీరు చెప్పి ఒక శాసనముకు రాయించుకోమని చెప్పాడు. ఇచ్చుకపు మాటలు చెప్పి అంటే మీరు మీ మాటలు చెప్పి అక్కడ రాయించుకోమని, అక్కడ రాజు ప్రధానులకి రాజు దగ్గరికి నువ్వు పోయి ఇచ్చుకపు మాటలు చెప్పి నువ్వు ఇక్కడ శాసనము రాయించుకోమని అక్కడ దేవుడు చెప్తున్నాడు. కానీ దేవునికి పూజించకుండా, ఏంటంటే దేవుణ్ణి నువ్వు పూజించకుండా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు రాయించుకోమంట సాధ్యమా? దేవుడు ఉద్యోగాలు చేస్తారు, సిస్టర్ చేస్తారు, నువ్వు వెళ్ళి నా ఉద్యోగం నేను చెయ్యట్లేదు, నిన్న యజమా సార్ దగ్గరికి వెళ్ళి నేను రాయించుకుంటా ఉద్యోగం కావాలని, లేకుంటే నాకు ఏదైనా రావాలని నేను రాయించుకుంటా అంట, అప్పుడు ఇస్తాడా? ఇవ్వడు కదా. తనకి ఏ అర్హత లేకుండా నువ్వు పోయి అడిగితే నీకు ఏమి ఇస్తాడు దేవుడు? ఏమీ ఇవ్వడు. కానీ నీ దగ్గర అర్హత ఉంటే, నీ దగ్గర ఉద్యోగం ఉంది, ఏదైనా పని ఉంది, దాన్ని బట్టి నువ్వు పోయి అడిగితే నీకు దేవుడు ఇస్తాడు. కానీ ఏది లేకుండా నువ్వు పోయి అడిగితే ఏమి ఇస్తాడు దేవుడు? ఏమీ ఇవ్వడు. కానీ అది అక్కడ దేవుడు కానీ 30 దినములు ముద్ర వేయించుకున్నాడు. ఏంటి, ఎన్ని దినాలు? 30 దినాలు ముద్ర వేయించుకొని శాసనము తప్పి వానికి ఏం చేశాడు, నీ గృహలో సింహం గృహలో వేయించేసి అక్కడ నువ్వు అని చెప్పినప్పుడు రాయించుకోవాలి. నువ్వు వేసినప్పుడు ఏం చేయాలి, అన్ని భరించాలి. నీకు రాయించుకోవాలి, నీకు అన్ని కావాలన్నప్పుడు నీకు శ్రమ లేకుండా నీకు రావాలంటే అది వ్యర్థంగా. కానీ అది కాదు, ఆ విషయం కాదని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మూడో వచనంలో మనము రెండో దిన వృత్తాంతంలో యుద్ధాలు చేశాడు. అన్య దేవతల్ని ప్రేమి పూజ చేసినప్పుడు
ఏం చేసింది యుద్ధాలు చేసి తన జీవితంలో నష్టం వస్తుందని తెలిసి కూడా ఆయన ఏం చేసిండు దేవుని వాక్యపు వైపు ఆయన చూసిండు తన హృదయాన్ని తిప్పుకున్నాడు కానీ ఆయన తిప్పుకున్నప్పుడు వాక్యపు వైపు తిరిగినప్పుడు ఆయన హృదయాన్ని తిప్పుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం మనం మలచుకోవడానికి పరిశీలన చేసుకోవడానికి మనం ఒక్క రోజైనా దేవుని వైపు మనం తిరగాలి మళ్ళా మన హృదయం తోని మన హృదయపూర్వకంగా మన దేవుని ఆరాధిస్తున్నాము కానీ ఇక్కడ ఏం చేసింది అన్ని భరించింది కానీ ముమ్మారు ప్రార్థన చేసిండు ఎందుకు ఏ విషయాల గురించి ఆయన ప్రార్థన చేసిండు కానీ దేవుడు అక్కడ ఏం చేసిండు రాజు రాత్రంతా ఉపవాసం ఉండి అక్కడ హత్యరాజు అన్ని దేవతలు పూజిస్తాడని తెలిసి కూడా దేవుడు వాక్యపు వైపు ఆయన తిరిగిండు తిరిగినప్పుడు మనం ఏం చేయాలి మనం కూడా మన సమస్యలు ఉండేయాలి మన బాధలు ఉండేయాలి కొన్నిసార్లు మన బాధ వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాం కానీ మనం ఉపవాసం ఉండని రోజు కూడా ఆ రోజు ఉంటాం ఎందుకు నాకేదో మేలు పొందుతుందని లేకుంటే నా అనారోగ్యం పోతుందని లేకుంటే నా సమస్యలు పోతాయని మనం అనుకుంటాం కానీ ఒకరోజు చేసినంత మాత్రాన దేవుడు అక్కడ నేను చూస్తాడు కానీ నీ అవసరానికి నువ్వు దేవుడిని వాడుకుంటున్నావే తప్ప నీవు మనస్ఫూర్తిగా నీ హృదయంతో దేవుడిని వాడుకుంటున్నావా వాడుకోవట్లేదు కదా దేవుడు అక్కడ అదే అంటున్నాడు ఏమని నువ్వు జీవితాంతము దేవుడి వైపే చూడాలి వాక్యం చదివినప్పుడు పరిశీలన చేసుకోవాలి కానీ మన పరిశీలన ఎక్కడ చేసుకుంటాము రాజు ఏం చేశాడు తన బుద్ధిహీనతతో ఏం చేశాడు తన తీర్మానము తీసుకున్నాడు తన బుద్ధిహీనతతో మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం మాట ఇస్తాం కొన్ని మనము మాట ఇచ్చినప్పుడు ఈ మాట వరకు నేను కట్టుబడి ఉంటాను ఇప్పటి వరకు పర్వాలేదు అని మాట్లాడతాం కానీ ఆ మాట ఇచ్చింది మనం తిరిగి తీసుకుంటే ఏమవుతుంది మనం నష్టపోతాం దేవుడు అక్కడ అదే చేశాడు నువ్వు ఇచ్చింది తీసుకున్నావు కానీ తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో నిన్ను నష్టపెట్టాడు ఆ నష్టాన్ని మనం తీసుకోవాలంటే ఏం చేయాలి దేవుడి వైపు చూడాలి మన నాలుగో విషయంలో 1 తిమోతి 6:9 మనం చూసినట్లయితే ధనాపేక్ష ఏమన్నాడు ధనాపేక్ష సృష్టికి కీడుకు మూలంగా కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలు చేత తమ్మును తామే పొడుచుకున్నారు తన్నుకు తానే పొడుచుకొని ఆయన ఏం చేశాడు ఇస్కరోతు యుద్ధానికి ధనాపేక్ష ఎక్కువగా మనము ధనాపేక్ష ఎక్కువగా ఉంటే ఏమవుతుంది మనకు మనకే విరోధంగా ఉండ కానీ ధనాపేక్ష అనేది అక్కడ మనకు విరోధము మనం నష్టపోతామని అక్కడ దేవుడు మాట్లాడుతుంది కానీ మనకు దేవుడు ప్రతీదీ ఎక్కడ చెప్తున్నాడు బైబిల్లోనే మనకు ప్రతి వాక్యము ప్రతి మర్మము మనం ఎక్కడ నష్టపోతున్నాము ఎక్కడ లాభం పొందుతున్నాము ఎక్కడ మనం అనారోగ్య పాలవుతున్నాము ఎక్కడ మనం ఇచ్చకపు మాటలు మాట్లాడుతున్నాము లేకుంటే మనం ఎక్కడ పడిపోతున్నాము అనేది అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి మాటకి మనం ఏం చేయాలి దేవుడికి లోబడి ఉండాలని కానీ యేసు ప్రభుని మనము అప్పగించినాం యేసు ప్రభుకి మనం అప్పగించినప్పుడు యుద్ధానికి 30 బంగారు ఏమి ఇచ్చిండు బంగారు నాణ్యాలను ఇచ్చాడు ఎన్ని ఇచ్చిండు 30 బంగారు నాణ్యాలు ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు యూదాకి 34 అంటే అప్పగించిండు యేసు ప్రభుకి అప్పగించినప్పుడు యేసు ప్రభుని అప్పగించినప్పుడు ఇప్పుడు మనం ఒక విరోధి ఉన్నాడు ఇప్పుడు విరోధిని మనం చూపించినప్పుడు మనకు ఊరికేనే చూపిస్తారా చూపారు కదా ఇప్పుడు మనం ఒక పనికి వెళ్ళాలి పనికి వెళ్ళినప్పుడు మనం ఊరికేనే మనము ఏ డబ్బులు లేనిది ఏ వస్తువు లేనిది నువ్వు ఇప్పుడు ఏదైనా ఇస్తేనే నేను పని చేస్తాను మన ఏదైనా పని చేయాలంటే నువ్వు ఇదేదైనా ఇస్తే కదా నేను చేయగలుగుతా అని మనలో ఆశ ఉంటుంది కానీ ఇక్కడ యేసు ప్రభుని అప్పగించినప్పుడు వాళ్ళు ఎన్ని నాణ్యాలు ఇచ్చారు 30 నాణ్యాలు ఇచ్చిటారు కానీ ఇచ్చినప్పుడు ఆయన చేస్తారు ఏ 1 యెహోవాను 12:5-6 మనం చూసినప్పుడు వాడి వాళ్ళు చెప్పిన వీటర్ సెంటర్ కాదు వాడు
యూదా యొక్క జీవితంలో తన ధనాపేక్ష కలిగి ఉండటము మనం చూస్తున్నాం. కానీ ధనాపేక్ష ఉండడం వల్లనే దేవుడితోని అన్ని మేలులు పొంది కూడా ఆయన ఎలాంటి వాడని తెలిసి కూడా ఏం చేశారు, 30 నాణ్యాలకు అతన్ని అక్కడ పెట్టారు. అరుగు మనం కొన్ని వస్తువుల్ని మనము దుకాణాల్లో కానీ మన బంగారం కానీ అరుగు తెచ్చుకోవాలంటే ఏం చేస్తాము, మన వస్తువులు అక్కడ పెడతాము. పెట్టి మనం ఏం చేస్తాం, మన అవసరతలను మన అంతరాలను తీర్చుకుంటాం. కానీ ఇక్కడ దేవుణ్ణి కూడా అప్పగించేటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు ఇదేమన్నా ఇస్తే నేను దేవుడిని నీకు అప్ప చెప్తానని అక్కడ మాట్లాడినప్పుడు దేవుడికి వాళ్ళు 30 నాణ్యాలు బంగారపు నాణ్యాలు ఇచ్చారు. అలాగే 1 తిమోతి 6:9-10